మొదటిసారి నేను దైవదర్శనం చేసుకున్నాను. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అది కేవలం ఎన్టీఆర్ గారి మీద గౌరవం తోటి ఒక ఆయనకు చాలా ఇష్టదైవం తిరుపతి లాంటి ఒక అది ఆబ్వియస్లీ ఆల్మోస్ట్ ఆయనే నన్ను అసిస్ట్ ఇచ్చారు బాలాజీ ద్వారా అని నా ఫీలింగ్. అంటే అప్పుడు గోవింద గోవింద అనే సినిమాలో యాక్చువల్గా ఒక దానికి రాబరీకి సంబంధించిన కథ అది. అది ఒక భక్తి సినిమా అని నేను అనుకోవట్లేదు. అదేమో ఒక అడ్వెంచర్ యాక్షన్ ఫిల్మ్. కానీ ఇప్పుడు నేను వచ్చింది కేవలం నిజంగా మనస్పూర్వకంగా పాజిట్ చేయడానికి ఆయన ఆశీస్సుల కోసం వచ్చాను. ఎన్టీఆర్ గారిని రికమెండ్ చేయమని అడిగాను. దేవుని ఏం కోరానంటే లక్ష్మీస్ ఎన్టీఆర్లో ఉన్న నిజాన్ని ఆయన బ్లెస్ చేయాలి. ఆయనకి తెలుసు, అందరికీ ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా నిజమైన నిజం కేవలం భగవంతుడికే తెలుస్తుంది కాబట్టి ఆయన్ని ఆ నిజాన్ని నన్ను చూపించాలని నాకు శక్తి ఇవ్వమని కోరాను. నమ్మకపోతే నేను రాను కదా ఇక్కడికి. ఎందుకు వచ్చాను ఇలా చేయాలంటే నమ్మి నమ్మి వర్మగా వచ్చాను. లక్ష్మీస్ ఎన్టీఆర్ పరంగా నమ్ముతున్నాను. అంటే ఇప్పుడు ఏదైనా ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. ఎప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు నమ్మనని చెప్పాను. దేవుడు నమ్మినందుకు మనకి నేను భక్తుని నమ్మనని చెప్పాను చాలా సార్. అసలు దేవుడిని కదా క్వశ్చన్. అవన్నీ అడిగిందమ్మా ఏమన్నా చాలు. ఏం లేదు, దర్శనం చాలా బాగా జరిగింది. నాస్తికుడు హేతువాదైన రామ్ గోపాల్ వర్మ గారి సినిమా కోసమని ఆయన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. నాకు ఆ మార్పు సంతోషం అనిపించింది. నేను ఈ ప్రశ్న అడిగాను, మీరంత నాస్తికులు ఎప్పుడు వెంకటేశ్వర స్వామి చూడలేదు కదంటే, నేను నాకు వెంకటేశ్వర స్వామి కంటే కూడా ఎన్టీఆర్ గారంటే మహాభక్తి కనుక ఆయన కోసం నేను న్యాయం చేయాలి అని చెప్పి ఈ స్వామి దర్శనానికి వచ్చానని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు నాకు అనిపించింది తప్పకుండా ఈ పిక్చర్కి న్యాయం జరుగుతుంది. ఆయన అంత తన సిద్ధాంతాలు కూడా వదులుకొని దర్శనం కోసం వచ్చారంటే ఫస్ట్ టైము కనుక ఆయన ఎంత పట్టుదలగా ఉన్నారో ఎన్టీఆర్ గారికి న్యాయం జరగాలనే తపన ఆయనకి ఎంత ఉందనేది నేను బాగా అర్థం చేసుకుని నాకు చాలా సంతోషమైంది. దర్శనం కూడా ఎంతో బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. ఈవినింగ్ ఇది ఓపెనింగ్ అనేది ఈవినింగ్ తిరుపతిలో జరుగుతుంది. దయచేసి అందరు రావాలి. చాలా పాత్ర.